మాస్టర్ ఈ లోకంలోకి రండి ఓ సారీ మేడం చేయండి నన్ను డాష్ కొట్టింది కాక ఏంటా నువ్వు నేను మిమ్మల్ని చూసి నవ్వట్లేదండి మగ సైకిల్ ఆడ సైకిల్ గుద్దు పెట్టుకోగానే సిగ్గుతో ఎలా మెలికలు తిరిగిపోయిందో చూసి నవ్వాపుకోలేక నవ్వుతూ ఏమంటారండి ఈ యాక్సిడెంట్లన్నీ మన అశ్రద్ధ వల్ల జరుగుతాయని మనం అనుకుంటాం కానీ అదంతా మన పిచ్చండి ఏంటి మన పిచ్చండి అదేనండి మన పిచ్చండి ఇదే మా ఇల్లు జాగ్రత్తగాండి జాగ్రత్త స్వాతి గారు మీ హ్యాండ్ కట్ చెప్పండి అన్నట్టు మీ కాల్ జాగ్రత్త నా జాగ్రత్త నాకు తెలుసు గానీ నా పేరు మీకు ఎలా తెలుసు ఫేస్ రీడింగ్ అనేది ఒక గొప్ప సబ్జెక్ట్ అండి అందులో నేను డిప్లొమా హోల్డర్ని ఆహా హ్యాండ్ కట్ చెప్ మీద నా పేరు చూసేసి మీకు ఫేస్ రీడింగ్ లో డిప్లొమా ఉందని గ్యాస్ కొడతారా మిమ్మల్ని చూడకపోతే పెద్ద గ్యాస్ మాస్టర్ల కనిపిస్తున్నారే గ్యాస్ మాస్టర్ లేదు స్టంట్ మాస్టర్ లేదు ఏమండి ఏమండి మాస్టర్ మీ ఎదురుగానే కదండి తలుపు తాళం తీసింది తాళం తీసిన ఇంట్లో మనుషులు ఎలా ఉంటారండి నిజమే కదా అయినా ఇంట్లో వాళ్ళతో మీకు పని ఏంటి అబ్బే ఏం లేదండి పాపం మీ సైకిల్ నా వల్లే దెబ్బతింది కదా మీ పెద్దవాళ్ళ కలిసి నా వల్లే ఈ తప్పు జరిగిందని ఒప్పుకుందామని మీరు సంజయ్శీలు ఇవ్వడానికి ఇక్కడ నాకు పెద్దవాళ్ళు అంటూ ఎవరూ లేరు ఐ యామ్ అలోన్ మాస్టర్ మంచినీళ్ళు తాగుతారా మాస్టర్ థాంక్స్ అండి తాకుండా థాంక్స్ ఏంటండి ఓహో తాగేశాను అనుకుని థాంక్స్ చెప్పాను సారీ వస్తానండి ఏమండి ఈ సైకిల్ సంగతి ఏమిటి ఓహో ఇదొకటింది కదూ దీన్ని బ్రహ్మాండంగా రిపేర్ చేయించి రేపు పొద్దున్నే డోర్ డెలివరీ ఇచ్చేస్తానండి మీరు మరీ అంత మార్నింగ్ వస్తే నేను ఇంట్లో ఉంటానండి మరి ఎక్కడ ఉంటారు బీచ్ లో జాగింగ్ చేస్తుంటాను ఓహో అది ఆపేసామంటే ఆ సౌండ్ వెళ్ళిపోతే నాకు నిద్ర పెడతావు వింటుంటే నాకు నిద్ర పట్టదు అయితే ఓ పని చేయి ఆ పక్క బెడ్రూమ్ లో పడుకో అలా చెరో గదిలో పడుకోబట్టే పెళ్ళై పదేళ్ళైనా మనకు పిల్లలు పుట్టడం లేదు అబ్బా వీక్నెస్ మీద కొట్టకే ప్లీజ్ ఈ ఒక్కరోజు కోపిక పట్టవే నేను నిద్రపోయిన దాకా ఉండి ఆ తర్వాత ఆఫ్ చేసుకో రిజర్వేషన్ లేనంత దిగండి మీకేనా చెప్పేది రిజర్వేషన్ లేనంత దిగండి నో సీట్ నో బెర్త్ అరే చెప్తుంటే అర్థం చేసుకోరంటే ఏంటో తోసుకొచ్చేస్తారు ఎక్కడికి ఎక్కుతారా నా మీద ఎక్కడే నా మీద ఎక్కండి చెప్తే అర్థం చేసుకోరంటే దిగండి సరే దిగండి బాబు ఇదిగో పక్కనకి ట్రై చేసుకోండి పక్కనకి ట్రై చేసుకోండి అరే చెప్తే అర్థం చేసుకోరంటే బాబు మీకేనా చెప్పేది అర్థం చేసుకోవచ్చు సావరంటే అరే చెప్తుంటే అర్థం చేసుకోరు నా నెత్తర ఎక్కడే నాకే పెడతాక నేను దస్తంటాను అర్థం చేసుకోరంటే అరే తోసుకొస్తాను అరే అలా జల్లండి బాబు ఎల్లండి ఈ 50 రూపాయలు తీసుకుని నాకు ఎలాగైనా బర్త్ ఇవ్వండి సార్ ఏంటో మొహాడు పెట్టేస్తారు పట్టి సౌండ్ అప్పర్ పెట్టి ఎక్కండి ఎక్కండి ఏమిటండి ఇది ఎక్కండి ఎక్కుతున్నారా ఎక్కండి అది ఎక్కి శుభ్రంగా పడుకోండి నేను త్రాసి వెళ్ళిపోతాను పడుకున్నాను పడుకున్నారు కదా